ప్రేక్షకులన్నా అభిమానులన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రాణం కంటే ఎక్కువ. ఊహించని విధంగా తన మనసులోని ప్రేమను వారితో పంచుకొని సర్ప్రైజ్ చేయటం మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కు అలవాటే. వేసవికాలం వచ్చిందంటే చాలు, తన తోటలో తాను స్వయంగా పండించిన పళ్లకు అభిమానం, ప్రేమ అనే ఇంగ్రీడియంట్స్ ను జత చేసి వారికి అందించటం పవన్ కు ఇష్టమైన పని. ఇక పవన్ అభిమానుల జాబితాలో హీరో నితిన్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. అలానే సన్నిహితుల లిస్ట్ లో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రథమ స్థానంలో నిలుస్తారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఆ మూవీతో పవన్ కళ్యాణ్ కు ఏ సంబంధం లేకపోయినా అభిమానం ప్రేమ కొద్దీ ఆ మూవీ షూటింగ్ కు బుధవారం వెళ్లారు పవర్ స్టార్. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ విడుదలైన 1-2 రోజులు మాత్రం మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన పవన్ ఆ తర్వాత పబ్లిక్ అపీరియన్స్ ఇచ్చింది లేదు. తన అభిమాని సినిమా షూటింగ్ ను ఎంజాయ్ చేయాలని భావించిన పవన్ కళ్యాణ్ సాదా సీదా దుస్తుల్లో ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా ఆ సెట్ కు బుధవారం రాత్రి వెళ్లారు. జూబ్లీహిల్స్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ షూటింగ్ స్పాట్ లో మిత్రుడు త్రివిక్రమ్, హీరో నితిన్, నిర్మాత సూర్యదేవర్ రాధాకృష్ణతో సరదాగా చాలాసేపు కబుర్లు చెప్పారు పవన్ కళ్యాణ్. ఆ మూవీ వేసవి కానుకగా మే నెలలో విడుదల కాబోతుంది. మరి పవన్ త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా తన అభిమాన హీరో ఆ సెట్ కి రావడంతో నితిన్ గుండె జారి గల్లంతైందన్నది వాస్తవం.